మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మనకు వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది. అయితే వినాయక చవితి పండుగ సరే 18వ తారీఖు మనము చేసుకోవాల్సినటువంటి విధి విధానం అంతా కూడా చెప్పేశాము. 18వ తారీఖు చేసుకుంటున్నారు. అలా వినాయక నవరాత్రులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ వినాయక నవరాత్రులు జరుపుకుంటూ ఉండేటువంటి సమయంలో మనకు ఏది జరగాలన్నా, ఏ కార్యక్రమము మొదలు పెట్టాలి అనుకున్నా, మనకు కష్టాలు తీరాలి అనుకున్నా, మనము మొట్టమొదట వినాయకుడిని పూజ చేస్తాం. ఎందుకు? నిర్విఘ్నముగా, ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకు మేలు జరగాలి అనేటువంటి అభిప్రాయముతోనే కదా మనం వినాయకుడి పూజ చేసుకుంటాం. అలాంటి వినాయక జన్మదినోత్సవము నవరాత్రులు అనేటువంటివి ఎప్పుడైతే వస్తున్నాయో, ఇవి చాలా అతి ముఖ్యమైనటువంటి రోజులు అని నేను తెలియజేస్తూ ఉన్నాను, అందరికీ కూడా తెలుసు కూడా. అయితే ఇందులో వింత ఏముంటుంది? కానీ వినాయక పూజ చేసుకుంటాము, ఎందుకు చేసుకుంటున్నాము అనేటువంటిది ఆలోచన చెయ్యండి. మనకు ద్వాదశ రాసులు ఉన్నాయి, వినాయకుణ్ణి అందరము ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ఏ రాశి వాళ్ళు ఏమి చేస్తే వినాయకుడికి ఆ రాశి వాళ్లకు యోగము జరుగుతుంది, వాళ్ళ యొక్క కష్టాలు తీరుతాయి అనేటువంటిది ఉన్నది. అయితే సహజంగా మనకున్నటువంటివి ఏమిటి? ఒక వ్యాపారము కావాలన్నా, వివాహము జరగాలి అని అనుకున్నా, సంతానము కావాలి అనుకున్నా, ఉద్యోగము కావాలి అనుకున్నా, వీసా రావాలి, విదేశాలకు వెళ్ళటానికి వీసా రావాలి అని అనుకున్నా, ఉద్యోగములో ట్రాన్స్ఫర్ కావాలి అనుకున్నా, ఇలా ఒకటేమిటి కొత్త వ్యాపారము మొదలు పెట్టాలి అనుకున్నా, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. అన్ని రకాల వాళ్లకు, అన్ని రాసుల వాళ్లకు ఈ వినాయక చవితి పండుగ రోజు ఎవరెవరు ఏమేమి తీసుకువెళ్ళి వాటితో వినాయకుడికి సమర్పించడమో, వాటితో పూజ చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాల గురించే మనము ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. అందువలన 12 రాసుల వాళ్ళు, ఏ రాశి వాళ్ళు ఏమి తీసుకువెళ్ళి వినాయకుడికి పూజ చేసుకుంటే మేలు జరుగుతుంది, ఈ ఆ సత్ఫలితాలు, శీఘ్ర ఫలితాలు పొందుతారు, కష్టాలు తొందరగా తీరుతాయి, కొన్ని ఫలితాలు ఏమొస్తాయి శీఘ్ర ఫలితాలు అనేటువంటి దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. తులారాశి వాళ్ళు వినాయకుడికి ఎటువంటి పూజ చేస్తే ఈ 9 రోజులలో వాళ్లకు ఉన్నటువంటి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నముగా జరుగుతాయి, త్వరితగతన మేలు జరుగుతుంది, కష్టాలు తీరుతాయి, అడ్డంకులు తొలగుతాయి అనేటువంటి దానికి విషయానికి వస్తే, తులారాశి వాళ్ళు చేయవలసినటువంటి ఇది ఏమిటయ్యా అంటే, నివేదనగా చక్కెర పొంగలి నివేదన అనేటువంటిది చెయ్యండి. అలాగే తులారాశి వాళ్ళు తులసిమాల వినాయకుడికి సమర్పించే విధంగా చూడండి. అంతేకాకుండా తెల్లటి పూలమాల తీసుకువెళ్ళి వినాయకుడికి వెయ్యండి. తెల్లటిది ఉండాలి, అందులో ఇంకేమీ ఉండొద్దు. తెల్లటి దండ మాల అంటే అన్ని రకాల పువ్వులతో కట్టేది, దండ అంటే ఒకటే రకమైనటువంటి పూలతో తయారు చేయబడినటువంటిది దండ. కనుక తులారాశి వాళ్ళు తెల్లటి దండ తీసుకువెళ్ళి వినాయకుడికి సమర్పించండి, మేలు జరుగుతుంది. వినాయక చవితి 18వ తేదీ చేసుకోవాలి అనేటువంటిది చెబుతున్నాను. ఎందుకు 18వ తారీఖు అంటే 18వ తారీఖు మధ్యాహ్నం నుంచే చవితి వస్తూ ఉన్నది, 19వ తేదీ మధ్యాహ్నానికి చవితి పోతూ ఉన్నది.
మరి చవితి చంద్రుడు కూడా అంతే ప్రాధాన్యత కదా, చవితి చంద్రుడు ఉండాలి కాబట్టి అందుకని 18వ తారీఖు సాయంత్రము చేసుకోవటము చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయం. అయితే వినాయకుడి పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? ఇల్లు శుద్ధి చేసుకోవటము, పసుపు గణపతిని తయారు చేసుకోవటము, మొదట భక్తి శ్రద్ధలతో మనం ఏదుంది అంటే ఏదో పెద్దగా ఇంట్లో లైట్లు ఆడంబరాలు అవి కాదు, కావాల్సింది చిత్తశుద్ధి, భక్తి, ఇవి రెండు చాలా అవసరం. శ్రద్ధ భక్తి అనేటువంటి దాంతో వినాయకుడి యొక్క పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు వినాయకుడి పూజ చేసుకోవడం? ఏమొస్తుంది వినాయకుడిని పూజ చేసుకుంటే అంటే విఘ్నాలు తొలగుతాయనేటువంటిదే కాదు, వినాయకుడు అని మనం అంటూ ఉన్నప్పుడు మనము ఎంత ఎదిగినా మనకు వినయం అనేటువంటిది చాలా అవసరము. అందుకనే వినాయకుడి పూజ ప్రథమ గణాధిపత్యము ఇచ్చినా కూడా పెద్దల యందు ఇలా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు వినాయకుడు. ఎప్పుడూ కూడా వినయము వస్తుంది. అలాగే సిద్ధి బుద్ధి ఆయనకు ఇద్దరు భార్యలు. మనకు ఏదైనా మనకు బుద్ధి సక్రమముగా ఉండి చేసుకుంటే అది మనకు పరిపూర్ణముగా సిద్ధిస్తుంది అనేటువంటిది. వినాయకుడిని చేసుకుంటే మనకు ఏ కార్యక్రమమైనా మనకు సిద్ధించాలి. సిద్ధించాలి అంటే మనకు బుద్ధి సక్రమమైనటువంటి బుద్ధితో శ్రద్ధగా చేసుకోవాలి. ఇవి రెండూ అవసరమైనటువంటి విషయాలే కదా. అందువలన ఇది తర్వాత పిల్లలకు చదువు బాగా రావాలి, మంచి జ్ఞాన సంపద రావాలి, పెరగాలి అంటే వినాయకుడి పూజ చాలా అవసరము. పిల్లలకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేటువంటి విధానాలు నేర్పించాలి. అంతేకాకుండా వినాయకుడికి గుంజీలు తీస్తాం. ఎందుకు గుంజీలు తీయడం వల్ల మనకు ఉపయోగము అని అంటే, వినాయకుడు తివ్వలేని వాడు గుంజీలు. గుంజీలు తాను తీయలేడు కాబట్టి మనము తీస్తే ఆయన సంతోషిస్తాడు. ఆ బిక్కిలు సంతోషించి మనకు అభయాన్ని ఇస్తాడు, ఏమి కావాలన్నా మనకు నెరవేరుస్తాడు. చూడండి, ఆయన తీయలేడు, మనం ఆయన్ని ఎక్కిరిస్తున్నాము అని అనుకుంటాం. మానవాళ్ళైతే ఏమనుకుంటాము అంటే, నువ్వు చేయలేని పని నేను చేస్తున్నాను అనేటువంటి ఎక్కిరింపుగా అనుకుంటాం. అలా అనుకోడు వినాయకుడు. ఆహా, నా ముందు గుంజీలు తీస్తున్నారు అని సంతోషించి మనకు కావాల్సినటువంటి పనులన్నీ చేసి పెడతాడు. దాని అర్థం ఏమిటి అంటే, మనము చేసుకోలేని పనులు, మనకు కాని పనులు ఇంకొకరు చేస్తూ ఉంటే మనము ఆనందించాలి అని దాని అర్థం. నలుగురిని చూసి మనం ఆనందపడాలి. నలుగురికి ఎవరికైనా ఒకటి ఉంది, మనకు లేదు అంటే బాధపడరాదు. ఒకరికి ఉంది ఎదటి వాళ్లకు అంటే మనం సంతోషించాలి. ఆ సంతోషించేటువంటి గుణము మనలో పుడుతుంది. అంటే సంస్కారము పెరుగుతుంది వినాయకుడికి పూజ చేసుకోవడం వలన. ఎన్ని ఉపయోగాలో ఉన్నాయి వినాయకుడికి పూజ చేయడం వలన. అందువలన ఇది మగవాళ్ళు అంటే ఇంటి యజమాని పిల్లలు కూర్చొని పూజ చేసుకోవాల్సినటువంటివి. దానికి కావాల్సినటువంటి నివేదనలు అన్నీ కూడా ఇంట్లో ఆడవాళ్ళు తయారు చేసి ఇచ్చేటువంటి విధానము ఉంటుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం, భక్ష్యాలు ఇష్టం. ఇలాంటివి షడ్రసోపేత భోజనము వినాయకుడికి ముందు నివేదనగా పెట్టి, ఆయన భోజన ప్రియుడు, ఉండ్రాళ్ళు ఎక్కువగా తింటాడు. అందుకనే బొజ్జ బాగా లావుగా పెంచుకొని ఉంటాడు. బొజ్జ పడుంటుంది. బొజ్జ ఎవరికి పడుతుంది? బాగా తినేటువంటి వాళ్లకు బొజ్జ పడుతుంది. ఆ బొజ్జ ఉండడము కూడా బొజ్జ గణపయ్యా అంటే, ఆయన మహనీయుడైతేనే అలా బొజ్జలు వస్తాయి. ఊరికే రావు ఎవరికంటే వాళ్లకు బొజ్జలు ఊరికే రావు. అంటే తృప్తిగా కలిగిన తృప్తి, మానసికమైనటువంటి తృప్తి ఉండేటువంటి వాళ్ళకే బొజ్జలు వస్తాయి. అందువలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వినాయకుడి పూజ వలన. ఈ వినాయకుడి పూజ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ఎంతసేపు చేస్తారు, ఎటువంటి వస్తువులు వాడతారు అనేటువంటిది ముఖ్యం కాదు. వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. అది శ్రద్ధగా పాటించండి. మీకందరికీ జయము కలుగుతుందిగాక. జయోస్తు.